విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని వారు ప్రస్తావించారు. నిజంగా కూడా రాజ్ న్యూస్ కూడా, అంటే ఒక్క నిమిషం, రాజ్ న్యూస్ కూడా ఈ అంశాలనే తెరపైకి తీసుకురావడం జరిగింది. లేని విషయాలను చూపించలేదు. అందుకే మీకు ఇందాక అన్ని తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని లైవ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాం మేము, ఆల్ లైవ్ రికార్డింగ్ చేసి దాన్ని ఎడిట్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా లేకుండా ప్రతి జిల్లా నుంచి లైవ్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. లైవ్లో అక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధులు ప్రత్యక్షంగా చూపించినటువంటి పరిస్థితి. డోర్లు లేవు, స్కూల్ వ్యవస్థ మౌలిక సదుపాయాలు లేవు, విద్యార్థులు ఇంతవరకు ఎక్కడైనా సరే విద్యార్థి నాయకులు, ప్రతిపక్ష నాయకులు, పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు, స్టూడెంట్ వింగ్ లీడర్లు మాత్రమే అక్కడ ధర్నాలు చేసేది స్కూల్స్ దగ్గర. రీసెంట్గా తెలంగాణలో చిన్నపిల్లలు 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ చదివే వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఎవరి ప్రోద్బలం లేకుండా వాళ్ళే ప్లేట్లు బయటికి విసిరేసి బయట ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. నిజంగా వాస్తవాలను మనం కూడా చర్చించుకోవాలి కదా వేణుగోపాల్ గారు. అయితే కస్తూర్బా పాఠశాలలు కంప్లీట్ సర్వశిక్షా అభియాన్ లోనే ఉంటాయి, దానికి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం ఉండదు. ఇతర పాఠశాల సర్వశిక్షా అభియాన్, నేను మొత్తం చెప్పనివ్వండి, నేను మొత్తం చెప్పనివ్వండి. కాదు మధు అన్న, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పేసి మీరు చెప్పదలుచుకోవాలా? నేను చెప్పనివ్వండి, నేను మొత్తం చెప్పనివ్వండి. ఓకే వేణుగోపాల్ గారు కానివ్వండి.